ఈరోజు చక్కెర పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. కుక్కర్లో 1 గ్లాస్ రైస్, 1/4 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలండి. వాష్ చేసుకోవాలా. చేసిన తర్వాత 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేయాలి. కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయాల. 4 to 5 విజిల్స్ రానియాల. ఇప్పుడు ఇంకో ప్యాన్లో 2 గ్లాసెస్ బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి బెల్లంని కరిగేయాలి. ఇప్పుడు బెల్లం కరిగిందండి, అవన్నీ స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న డర్ట్స్ అన్నీ తీసేయాలి. ఇప్పుడు స్ట్రెయిన్ చేసిన బెల్లం సిరప్ అంతా ఇంకో కడాయిలో వేసి 1 స్ట్రింగ్ కన్సిస్టెంటీ వచ్చే వరకు అది కుక్ చేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీస్తాం. వావ్, రైస్ బాగా మెత్తగా ఉడికింది. ఒకసారి బాగా కలుపుదాం. ఇప్పుడు ఈ కుక్ అయిన రైస్ అంతా బెల్లం సిరప్లో వేసేద్దాం. అన్నీ యాడ్ చేసినాక ఒకసారి బాగా కలపాలి. ఈ స్వీట్ పొంగల్కి కొంచెం ఘీ ఎక్కువ పడుతుందండి. ఘీ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక పించ్ సాల్ట్ వేయాలండి. ఒక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలపాలి. కొంచెం నెయ్యి యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. సైడ్స్లో కూడా ఏది అంటకుండా మంచిగా అన్ని దగ్గరికి రావాలి. స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ఘీ యాడ్ చేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసి అందులో క్యాజూస్ అండ్ ఆమండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ అంతా ఇంకో ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన ఘీలో రేసిన్స్ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పించ్ నట్మెగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలా. ఇది మంచి టేస్ట్ ఇస్తుంది పొంగల్కి. ఇప్పుడు ఫ్రై చేసిన కాజు అండ్ బాదాం అందులో కలిపేసేయాలి. ఇప్పుడు రేసిన్స్ ఆ ఘీతో పాటు అందులో కలిపేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేయాలండి. ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం.